మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాపాలన విజయవంతం సమకూర్చేసిన మా అక్కలు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు, మరొక సోదరుడు శాసనసభ్యులు వీరేశం గారు, మరొక సోదరుడు బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది నాయకులకు, అడిషనల్ కలెక్టర్ల గారికి, ఇంకా ఈరోజు మన ముఖ్య అతిథి అలేఖ్య పుంజాల, ఈరోజు వాళ్ళ టీంతోని మనం చేసే ప్రభుత్వ కార్యక్రమాలని మన అందరికీ తెలియజేసినందుకు వారికి కూడా నల్లగొండకు వచ్చిన సందర్భంగా గవర్నమెంట్ తరఫున నా తరఫున స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ అందరికి కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి 11 మాసాల క్రితం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు సహకారం అందించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండడమే కాదు, చెప్పిన 6 గ్యారంటీలే కాదు, చెప్పని కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నాం. అందుకు ఉదాహరణ మూసీ లాంటి ప్రాజెక్టు మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే. మూసీతోని 400లో దాదాపు 30-40 లక్షల మంది, ఒకవైపు కింద ఫ్లోరైడు, పైన 1 కోటి మంది హైదరాబాద్ కెళ్ళొచ్చే డ్రైనేజ్ కానీ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ, దాంతో రంగారెడ్డి నల్గొండ పూర్తిగా ఎన్నో రోగాలు, తెలియని రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, రకరకాల రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్న మేధావులు చెప్తుంటే మనం ఎన్నికల ముందు హామీ ఇయ్యలే. కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం, జరిగింది ఇంకా 10 మాసాలే, 11వ మాసంలో ఉన్నాం, అందులో 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మిగిలిన 8 మాసాల్లోనే ఇప్పుడు కళాకారులు కానీ మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన పథకాలు చెప్పారు. కలెక్టర్ గారు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒకటే మాటిస్తున్నా మంత్రిగా, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, 2 పార్లమెంటులు సభ్యులతో సహకారం, మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఎల్పిసి సొరంగం నుంచి మొదలు పెట్టుకొని శివనగూడెం కానీ, బ్రాహ్మణ వెల్లవల ప్రాజెక్టు కానీ, ఇంకా మిగిలిపోయిన బుర్యాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు మండల హెడ్ క్వార్టర్కు ఉండే వరకు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్డు వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మొన్ననే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా డాంబర్ రోడ్లుగా మారవాలి, ఎక్కడ బట్టి రోడ్ ఉండొద్దని. మీకు ఇంకొక విషయం, నల్గొండ మున్సిపాలిటీతో పాటు ఇవాళ మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా దాదాపు 400 కోట్లతోని ఇవాళ పనులు నడుస్తున్నాయి. నేను ఒక మాట ఇస్తున్నా మీకు, నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు వచ్చే ఎండాకాలం నాటికి రోజు తప్పించి రోజు ఇచ్చే మంచినీళ్ళ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీకు కృష్ణా నీళ్ళు ఇస్తామని మీ అందరికి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. ఎందుకంటే దాదాపు నల్గొండలోనే 600 నుంచి 700 కోట్ల వరుస నడుస్తున్నాయి. దాదాపు 15 వాటర్ ట్యాంక్స్ అంటే పెద్ద రిజర్వాయర్స్, ఒక్కొక్కటి 10 లక్షల కెపాసిటీ, 15 లక్షల లీటర్ల కెపాసిటీతోని ఇలా స్లాబ్ లెవెల్కి వచ్చినాయన్నీ. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇవన్నీ పూర్తి చేసుకుంటూ, ఒకవైపు స్కిల్డ్ సెంటర్ నిరుద్యోగ యువకులకు, ఐటీఐ చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వాళ్లకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం. ప్రతి కాలేజీ పక్కకు ఇలా సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నెలకు 2000 మంది మహిళలకు కంప్యూటర్ కోర్సు కానీ, టైలరింగ్ కానీ, ఇంకా వివిధ రకాల మెకానిక్ కానీ,
ఆ కోర్సులన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాలే కాదు, మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం, మేము ఎక్కువ బంగారు తెలంగాణ చేస్తామని చెప్తలేము. మీ అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా కేజీ నుంచి పీజీ మీద వరకు చదువుతానని చెప్పలేము. కానీ అలా మా ప్రభుత్వం చెప్పని కార్యక్రమం మరొకటి పేదవాళ్లకు వరం లాగా ప్రతి కాన్సెప్షన్లో 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కుల మతాలకు అతీతంగా ఎస్సీ బీసీ మైనార్టీ ఓబీసీ అన్ని కులాలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్ లో 25 ఎకరాల స్థలంలో దాదాపు అన్ని కాన్సెప్షన్లో కూడా ఇవి కట్టి అందులోనే క్రికెట్ స్టేడియం కానీ డైనింగ్ హాల్ కానీ ఇంకా ఇతర ఇండోర్ స్టేడియం తో పాటు లైబ్రరీ కూడా నిర్మించి చిన్నప్పటికెళ్లే కుల మతాలకు అతీతంగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచన మా ప్రభుత్వం, మా మంత్రులే కాదు మా ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఆ కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే సోదరులారా, మీ అందరికి కూడా అన్ని తెలుసు, సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నారు, మీరు పేపర్లో చూస్తున్నారు. 10 నెలల్లోనే ఇలా మీరు 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టే నేను ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఓల్డ్ సిటీ పోతే ప్రతి ఇంటికి వచ్చి బిల్లు చూపిస్తుంది. నాకు ఇంకో 0 బిల్లు వచ్చింది సార్, నెలకు 1000 రూపాయలు బిల్లు కట్టాలంటే నేను ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకోకపోతుంటే అని చెప్పి అలాంటి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళం. ఇంకా 4 ఏళ్లలో చెప్పని కార్యక్రమాలు అప్పుడు మీరే చూస్తారు నిజంగా మంచి పాలన ఎన్నుకున్నామని చెప్పి. ఇందిరమ్మ పాలన వచ్చిందని సోనియా గాంధీ తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తామని మీ అందరు కూడా మాటిస్తున్నాం. ఆ రోజు ఇదే శ్రీకాంతాచారి మన జన్నగూడెం జిల్లా ముద్దుబిడ్డ ఎల్బీనగర్ తీవ్రస్థలో కాల్చుకొని మంటలల్లో అమ్మాయిలే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణిస్తే నేను పోయి దగ్గరుండి చూసి మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేశం లాంటి ఎంతో మంది ఉద్యమకారులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు, నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది, నా అత్త నా కళ్ళ ముందే చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు చావొద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరు సాగు రోడ్లు తలకాయ పెడితే తెలంగాణ రాలే. ఒక ఆయన అంటాడు పెద్ద మనిషి, మేము తెలంగాణ కొట్లాడి దేవటే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, సోనియా ఆయన ఉన్నదే 2 పార్లమెంట్ సభ్యులు. సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేనా? కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం. సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్లో వార్డు మెంబర్ కూడా లేడు. పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, 7 లక్షల అప్పులు మిగిలినాయి మన దగ్గర తప్ప ఎవరు బాగుపడలే, ఆ 40 కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకని మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన 5 ఏళ్ళు 1వ తారీఖు ఎప్పుడైనా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు. 15వ తారీఖు వస్తుందా 20 వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అలాంటిది ఇవాళ 1వ తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం. 7 లక్షలు అప్పున్నా సరే పైసా దాచిపెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లాలే 700 కోట్ల ఆర్ఎడ్బి రోడ్లు చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ముందు ముందు మీ అందరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నాం, ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇకపోతే లాస్ట్గా ఇక్కడ పైన ఉన్న లతీఫ్ షా గుట్ట మీద పక్కకున్న వీరబ్రహ్మం గారి గుడికు ఘాట్ రోడ్ వేసి వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేసి నల్గొండలో టూరిజంతో పాటు అక్కడ దర్గాని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని కోరు. నేను ఉదయం నల్గొండకు వచ్చిన మళ్ళా ఆలేరు యాదగిరిగుట్టకు పోయినా మళ్ళా ఈ ప్రోగ్రాం కోసం కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి రావడం జరిగింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. వెంటనే బాణసంచా